బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్మేట్స్లో రెండో వారం ఏ హౌస్మేట్ ఎలిమినేట్ కాబోతున్నాడు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం ఎలిమినేషన్లో భాగంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం ఏ హౌస్ మేట్ ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠనైతే రేపుతూ ఉంది. కొంతమంది ఏమో పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. పృథ్వీ కాదు, ఆదిత్య గారు ఎలిమినేట్ కాబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంది ఇంతకీ, అసలు సెకండ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఓటింగ్స్ ప్రకారంగా చూసుకుంటే పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు, కానీ జస్ట్ ఒకటి రెండు ఆకుల దూరంలో నలుగురు కొట్లాడుకుంటున్నారు. శేఖర్ బాష, పృథ్వీ, అలాగే నబీల్ అండ్ ఈయన సీత. వీళ్ళకంటే కొంచెం పైన నైనిక ఉంది. నైనికాకి కొంచెం అంగుళం తేడాతో మణికంట ఉన్నాడు. ఆ పైన వచ్చేసి విష్ణుప్రియ, ఆ పైన వచ్చేసి నిఖిల్. మరి ఆదిత్య అండ్ సో నిఖిల్ ఇప్పుడు హైయెస్ట్ ఓట్స్తో ఉన్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియ సెకండ్ హైయెస్ట్ ఓట్స్తో ఉంది. థర్డ్ మణికంట ఫోర్త్ నైనిక. కింద ఈ నలుగురు ఏంటంటే 8% 8% 8% 8% అంటే నువ్వు పోతావా, నేను పోతానా నువ్వు పోతావా, ఎవరు పోవాలా అని కొట్లాడుకుంటున్నట్టు ఉంది అది. సో చాలామంది ఏమనుకున్నారు అంటే ఈ నలుగురికి ఒకటే జస్ట్ 1-2 ఓట్ల తేడా కాబట్టి సో ఎందుకు ఆదిత్య ఉన్నే పంపిస్తాము అనుకున్నారు అంటే, సీ నెంబర్ వన్, బిగ్ బాస్ హౌస్లో యాక్చువల్గా నేను సెలెక్ట్ చేశారు అనేది ఎందుకు, ఎంటర్టైన్మెంట్ కోసం. నెక్స్ట్ నీకు పే కూడా ఉంటుంది. సాధారణ కంటెస్టెంట్స్కి 100,000-150,000 ఇస్తే వారానికి, వీళ్ళకి ఏంటంటే కొంచెం సెలబ్రిటీలు పైగా, అండ్ సెలబ్రిటీ ఇన్ సెన్స్ ఆల్రెడీ సినిమాలు చేసిన హీరోలు, వెటరన్ హీరోలు దానికి వస్తారు కదా, ఆ కేటగిరీకి వస్తారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం భారీగానే ముట్ట చెప్తారు, ఏదో ఇలగ పెడతారేమో అని అనుకొని. సో ఈయనకి వచ్చేసి రెమ్యునరేషన్ 3 lakhs పర్ వీక్ అంటే ఇంచుమించు కొంచెం సండే రోజు తీసి, సాటర్డే సండే ఎపిసోడ్ ఒక రోజు అవుద్ది కాబట్టి సండే తీసేసిన రోజుకి 50,000 అనుకో. ఓకే. సో రోజుకి 50,000 సరిగా ఒక కంటెస్టెంట్కి ఇస్తున్నాము అంటే ఆ కంటెస్టెంట్ నుంచి బిగ్ బాస్కి కూడా బీభత్సంగా ఏదో ఒకటి రావాలి, ఫుటేజ్ ఉండాలి కంపల్సరీ. సరే, నెంబర్ వన్, నువ్వు ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నావా అంటే ఏమీ లేదు, ఎప్పుడు చూడు మూతి ముడుచుకొని అక్కడో ఇక్కడో ఆములకో ఇములకో కూర్చుంటావు, సరేనా? నెక్స్ట్ పోనీ ఎవరితోనన్నా మాట్లాడతావా అనుకుంటే వాడు వచ్చి నీ పక్కన కూర్చుని నువ్వు లేచి వెళ్ళిపోతావు. ఎందుకో కూడా తెలియదు, అంటే నువ్వు లేచి వెళ్ళి కూడా అక్కడ చేసే పని ఏముంటుందో కూడా ఏమీ తెలియదు. పోనీ ఎవడో వచ్చి కూర్చున్నాడు, వాడు సొల్లేడని వాడు కూడా ఏదో ఫుటేజ్, నీ పక్కన కూర్చుంటే ఏదైనా ఫుటేజ్ వస్తుందేమో వాడు వస్తాడు. ఇటు తిరిగి వాగొచ్చు కదా, పోనీ నీకు వాగడానికి ఏం లేకుండా వాడు మాట్లాడిన దానికన్నా 2-3 సమాధానాలు చెప్పినా సరే బాగానే ఉంటుంది, అది లేదు. నెక్స్ట్ పొద్దున్నే సిరిగా తీసే లెవెల్లో ఏమైనా డ్యాన్సులుగా పెడతావా అంటే అది లేదు. పోనీ టాస్కులు ఆడతావా, అద్దే చిచ్చి మాకు అట్లాంటివి తెలియదు, నేను ఆడను. నెక్స్ట్ పోనీ నామినేషన్స్, నువ్వెవరు నన్ను పర్ఫెక్ట్గా నామినేట్ చేస్తావా, ఏమేం పాయింట్స్ చెప్తావో చూద్దాం, అలా అయినా నువ్వు మెప్పించవచ్చు. నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, ఎందుకు సార్ నా మమ్మల్ని నామినేట్ చేస్తా, నేను నామినేట్ చేస్తున్నా అంతే చేస్తున్నా, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. ఆ రకంగా నామినేషన్లు ఉంటాయి. పోనీ నిన్నెవడన్నా నామినేట్ చేసినప్పుడు సరిగ్గా డిఫెండ్ చేసుకుంటావా, అది కూడా ఇంపార్టెంటే. అంటే నీ దగ్గర బలమైన పాయింట్స్ ఉంటాయి, అసలు నామినేషన్ని డిఫెండ్ చేసుకొని కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది, మనం చూసాం అంటే సింపతి ఓట్స్తో, అరే వీడు భలే మాట్లాడుకున్నాడు రా అని. అలా ఏమన్నా ఉందంటే నిన్న ఎవరైనా నామినేట్ చేస్తే ఎందుకు నామినేట్ చేసావు నన్ను, నేను ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చానో తెలుసా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసా అంటాడు. సరేలే, ఎందుకు నామినేట్ చేసావు నన్ను, నేను నా ఇల్లు వాకిల్లి పెళ్ళాంపిల్లి అందరినీ వదిలేసి ఈ ఏజ్లో ఇక్కడికి వచ్చానో తెలుసా అంటాడు. మీతోళ్ళందరూ ఏమన్నా చుట్టాలను వేసుకొచ్చారా, వాళ్ళు కూడా అలాగేగా వచ్చారు, అంటే పాయింట్ పెద్ద ఇదేం లేదు. సరే నిన్ను నామినేట్ చేసినా ఉపయోగం లేదు, నువ్వేమన్నా నామినేట్ చేసినా ఉపయోగం లేదు, టాస్కులు ఆడవు, మాట్లాడవు, ఎగరవు, దొనకవు, పోనీ వంటింట్లో ఏమైనా సహాయం చేస్తావా, అది లేదు. అండ్ ఇవన్నీ లేకుండా కూడా కొంతమందికి అప్పుడప్పుడు బిగ్ బాస్ ఒక ఇది ఇస్తాడు, సంచాలక్ ఇస్తాడు. నువ్వు ఒక్క గేమ్నన్నా సంచాలక్గా పర్ఫెక్ట్గా చేసావంటే కనీసం 5-6 వారాలు మాట్లాడుకుంటారు, అదన్నీ ఉంటుంది అట్లీస్ట్.
ఏ బాగు నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున వచ్చి ఏ భలే చేసావో ఈ సంచాలకుగా నువ్వు చాలా అద్భుతమైన డెసిషన్ తీసుకున్నావు, ఇలాంటివి ఏమో ఉంటాయి. దానివల్ల కూడా చాలామంది ఆట రీతులు మారిపోతా ఉన్నాయి. అంటే ఒక కీలక మలుపు కూడా అవ్వచ్చు నువ్వు గేమ్కి. పోనీ అలా ఏమన్నా చేస్తున్నావు మనకు అది కూడా చేత కాదు. ఇంకెందుకు నువ్వు ఏడవనా? నీ బదులు నీకు 3 లక్షలు వారానికి అంటే లక్ష ఇస్తే బేబక్క లాంటల్లో, మణికంఠ లాంటల్లో, నబీల్ లాంటల్లో, లేకపోతే కొత్తగా ఎవరన్నా వచ్చేవాళ్ళు ముగ్గురు వస్తారుగా. అవును, అందులో ఇద్దరు ఎంటర్టైన్ అయిపోయినా ఒకడన్నా ఏదో ఒకటి చేస్తాడు కదా, బెస్టేగా. సో అట్లా ఉంది పరిస్థితి. సో ఎందుకని చెప్పి నిన్ను పంపించేద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక మలుపు తిరిగింది. ఈయన భద్రాద్రి కొత్తగూడెంలో సరే ఇన్ని చేయకపోయినా సరే మనిషిగా పాపం ఆదిత్య ఓం గురించి నేను మరీ ఇలా మాట్లాడకూడదు, ఒక మంచి సంఘ సంస్కర్త అని చెప్పుకోవచ్చు, సేవా కార్యక్రమాలు బాగా చేస్తాడు. భద్రాద్రిలో కొత్తగూడెంలో అటువైపు మన ఖమ్మం ఇటువైపు ఆయన ఊరు, చారిటీలు చాలా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు బీభత్సంగ. ఎట్లా అంటే పుష్పాన్ని అరెస్ట్ చేశారు చంపేశారు అని చెప్పి ఒక చిన్న షార్ట్ ఫిలింలో మనం చూసాం కదా గ్లిమ్స్లో, మాకు పుష్ప కావాలి పుష్ప కావాలని గొడవ చేశారు చూసావా. ఆ రేంజ్లో ఆదిత్యం ఎలిమినేట్ అవ్వకుండా వాళ్ళు బ్యానర్లు పట్టుకొని ఊరంతా తిరిగారు. ఓకే, నిన్న అంటే ఆదిత్య గారు చేసినటువంటి చారిటీ ఏదైతే ఉందో ఆ చారిటీ వల్ల చాలామంది లబ్ధి పొందున్నారు. ఆ లబ్ధి పొందిన వారు ఇప్పుడు ఆదిత్య గారికి బయటకు వచ్చి మద్దతు తెలుపుతూ ఆయన లోపల ఆయన గెలవాలి, ఆయన మేము గెలిపించుకోవాలని చెప్పి బ్యానర్లు కట్టి ఆదిత్య ఓం జిందాబాద్ అని చెప్పేసి మొత్తం ఖమ్మము భద్రాద్రి అంతా తిరిగారు. అక్కడ నుంచి వరుస పెట్టి నిన్న మొన్న కొన్ని ఓ లెవెల్ ఓట్లు వచ్చాయి. ఓకే, దాంతో ఒక ఆకు పైకి వెళ్ళాడు. ఓకే, ఆయన ఒక ఆకు పైకి వెళ్ళిన పాపానికి ఏం చేశాడు ఏంటో పాపం, పృథ్వీ 2 ఆకులు కిందికి దిగాల్సి వచ్చింది. సో ఎన్ని ఓటింగ్ పరంగా చూసినా పృథ్వీ కిందికి వచ్చాడు కాబట్టి నాగార్జున గారు ఏం చేశారంటే పృథ్వీకి ఎలిమినేషన్ అని చెప్పేసి బయటికి పంపాల్సి వచ్చింది. ఆల్రెడీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయ్యాడు. బట్ ఇప్పటికీ ఇప్పుడు మనం చేస్తున్న ఏ టైంకి ఒక 3 o'clock 3:34 మనం చేస్తున్నాం, ఆల్రెడీ మనకు న్యూస్ వచ్చేసింది పృథ్వీ ఎలిమినేట్ అంటే. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ షూట్ అవుతుంది, ఏమో ఒక చిన్న ఆశ ఉంది వాడిని సీక్రెట్ రూమ్లోకి పంపి ఎవడన్నా వైల్డ్ కార్డ్ని లోపల మమ్మీ వాడిని మళ్ళీ తీసుకురావాలని. అంటే పృథ్వీ ఇస్ లైక్ ఏ కంటెస్టెంట్ అంటే ఎలిమినేట్ అయ్యి పంపించాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. అరవమంటే అరుస్తాడు, కరవమంటే కరుస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు. హీ హ్యాడ్ సంథింగ్, ఒక ఇది ఉంది. అండ్ ఆయనకుంటూ ఒక సెంటిమెంటల్ పాస్ట్ కూడా ఉంది, ఎమోషనల్ పాస్ట్ కూడా ఉంది. అవును. అండ్ నెక్స్ట్ నీకు ఎప్పుడు ఉపయోగపడతారు తెలుసా పృథ్వీ, వాడికి హెయిర్ అంటే చాలా ఇష్టం. వచ్చిన రోజు ఒకలాగా, నెక్స్ట్ డే జడలు జడలు, 3వ రోజు ఇంకోటి, 4వ రోజు ఇంకోటి, ఒక ఎన్ని రకాలుగా నీ జుట్టును మలుచుకోవాలి అన్ని రకాలుగా మలుచుకున్నావు. ఓకే, సో ఒక టాస్క్ ఉంటుంది చూడు, ఫోన్ టాస్క్. మీ ఇంట్లో మీకు ఫోన్ చేయాలి అంటే మీ తరఫున ఎవడో ఒకడు సాక్రిఫైస్ చేయాలి అని. అలా చాలామంది బొమ్మలు చెప్పులు ఇలాంటివన్నీ కోల్పోతారు. జుట్టు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును, అలా వీడికి గుండన చేయొచ్చు లేదా కటింగ్ అనే చేయొచ్చు, అనే జుట్టు ఎమోషన్ కాబట్టి అలా కూడా వాడుకోవచ్చు చెప్పాలి అంటే. ఓకే, అంటే ఏ రకంగా చూసినా పృథ్వీని పంపించాల్సినంత, అంటే ఇప్పుడు బాయ్స్లో స్ట్రాంగ్, ఆడవాళ్ళు కూడా పెద్దగా ఏం లేదు బలవంతులు. ఇప్పుడు ఆదిత్యం ఎడ్డమంటే తెడ్డంలాగా ఉంటాడు మణికంఠ. అంటే అసలు పృథ్వీకి తక్కువ ఓట్లు పడడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు, అక్కడికే వస్తున్నా. ఆదిత్యం ఏమో ఎడ్డమంటే తెడ్డంలాగా ఉంటాడు మణికంఠ. కొద్ది గొప్ప ఆడాలనుకున్నా సరే ఏదో రకంగా ఎలగబెడతాడు తప్ప అంత ఈ ఫిజికల్గా ఇదేం కాదు. నెక్స్ట్ ఇక నబీల్ అండ్ అబ్బాయి అంటారా, కొంచెం నిఖిల్ లాగా ఏమన్నా కొంచెం బలంగా ఎవరన్నా ఆడాలంటే బలవంతులు అంటే ఈ అబ్బాయే ఉన్నాడు చెప్పాలి అంటే. సో హీ కెన్ ప్లే స్ట్రాంగ్, బట్ ఏమో ఇంకా తక్కువ ఓట్లు పడ్డానికి కారణం ఏమీ లేదు. 4 ఉన్నారు తక్కువలో, ఆ 4 అనుకోకుండా ఆదిత్య ఓంకి అప్పట్లో కౌశల్ ఆర్మీ లాగా ర్యాలీలు రాస్తా రోకోలు చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన 1-2 ఆకులు పైకి వెళ్ళాడు అంతే. ఓకే, ఇన్ కేస్ ఆయన ఏదో నిలబెట్టుకొని మళ్ళీ పైకి వస్తామని అనుకోవచ్చు. బట్ ఇలాగే కొనసాగితే కనుక బిగ్ బాస్ దత్తపుత్రిక అని ఒకప్పుడు మనం మోనాల్ గజ్జర్ అన్నట్టు ఇప్పుడు ఈయనను కూడా అంటారు.